వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం ముక్కుపచ్చలారని చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. శిశువుకు వ్యాక్సిన్ వేసిన సిబ్బంది తర్వాత జ్వరం నొప్పి తగ్గడానికి ఇచ్చే మాత్రలకు బదులు మరో మందు గోళీలు ఇవ్వడంతో కిషన్ బాగ్ కు చెందిన 2 నెలల ఫయాజ్ అనే చిన్నారి మృతి చెందగా మరో 31 మంది శిశువులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. अरे छोड़ दे भाई, हाँ छोड़ दे, अरे मामलो ఇక సిబ్బంది వేసిన మందులతో జ్వరం నొప్పి తగ్గడానికి ఇచ్చిన మాత్రలకు బదులు మరో గోళీలు ఇవ్వడంతో కిషన్ బాగ్ కు చెందిన 2 నెలల ఫయాజ్ అనే చిన్నారి మృతి చెందగా మరో 31 మంది శిశువులు తీవ్ర అనారోగ్యానికి పాలయ్యారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి కావ్య సిద్ధంగా ఉన్నారు. కావ్య చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏ మందులు ఇవ్వబోయి ఏ మందులు ఇచ్చారు, ఎంత మంది చిన్నారులు అనారోగ్యం పాలయ్యారు? శ్రీరక, ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం 2 నెలల చిన్నారులు ప్రాణం తీసిందని చెప్పుకోవచ్చు, మరో 3 నవజాత శిశువులను చావు బతుకుల్లోకి నెట్టిందని చెప్పుకోవచ్చు, ఇంకో 32 మంది శిశువులను ఆసుపత్రి పాలు చేసింది, వారి బాధ్యత రాహిత్యానికి తల్లిదండ్రులు గుండె విలపించేలా రోధిస్తున్నారని చెప్పుకోవచ్చు. శిశువులకు టీకాలు వేసిన తర్వాత మాత్రలు ఇవ్వడంతో సిబ్బంది చేసిన పొరపాటి ఈ ఘోరానికి దారితీసింది. హైదరాబాద్ నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో ఏదైతే బుధవారం 6 నెలల్లోపున్న వయసున్న 92 మంది శిశువులను డిప్తీరియా హైపర్ టెన్షన్ ఏవైతే రాకుండా ఉండడానికి ఏదైతే టీకాలు ఇస్తారో ఆ చిన్నారులకి ఆ టీకాలు ఇచ్చిన ఈ వేశాక చిన్నారులకు జ్వరం వస్తుంది, అది తగ్గేందుకు పారాసిటమాల్ సిరప్ ను ఇవ్వాలి, దానికి బదులు డెమాడ్రల్ 75 mg మాత్రలు ఇవ్వడం జరిగింది. ఇదే మాత్ర శిశువులకు ప్రాణాంతకంగా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి నవజాత శిశువులకు మాత్రలను కాకుండా సిరప్లనే రిఫర్ చేస్తారు. నాంపల్లి హెల్త్ కేర్ సెంటర్ లో టీకాలు ఇచ్చిన తర్వాత ట్రెమండాల్ మాత్రలను వేయాలంటూ ఫార్మసిస్ట్ నర్సులు శిశువుల తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. జ్వరం వస్తే ఆ గోళీని 4 ముక్కలు ఏదైతే టాబ్లెట్ ఉందో దాన్ని 4 ముక్కలు చేసి తీవ్రత 4 ముక్కలు చేసి ఇవ్వాలని చెప్పి తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఇలా 92 మంది శిశువుల తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. ఒకవేళ ట్రెమడాల్ వేసిన 1 kg బరువున్న శిశువుకు 2 మిల్లీగ్రాములకు మించి వేయకూడదు, అంటే 4 ముక్కలు చేసిన ఒక్కో ముక్కలు కనీసం 18 mg ఉన్నట్లు లెక్క. శిశువులంతా 5 నుంచి 6 kg లోపు బరువు ఉన్న వారే. ఈ ఓవర్ డోస్ హెల్త్ సెంటర్ లో టీకాలు డాక్టర్లు ఏమైనా పర్యవేక్షణలో వేసినట్టు తెలియడం అయితే జరుగుతుంది. అక్కడ పనిచేస్తున్న కవిత అనే మహిళ ట్రెమడాల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లుగా విచారణలో అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు. మాతృదేహం నీలం రంగులోకి కిషన్ బాగ్ కు చెందిన ఓ దంపతులు తమ 2 నెలల శిశువు షేక్ ఫైజర్ ను నాంపల్లిలోని హాస్పిటల్ కి తీసుకొచ్చి టీకా ఇవ్వడం జరిగింది. ఇంటికి వెళ్ళాక శిశువు మొత్తం ఏదైతే టాబ్లెట్ అయితే ఏ కలర్ అయితే ఉంటుందో మొత్తం నీలంతంగా ఉండటంతో సిబ్బంది ఇచ్చిన ట్రెమడాల్ మాత్ర వేయడంతో ఆ చిన్నారి బాలుడు అయితే మొత్తం ఆ కలర్ కి చేంజ్ అయినట్టు చెప్పుకోవచ్చు. కొద్దిసేపట్లోనే ఆ శిశువు అపస్మిక స్థితికి చేరుకోవడం జరిగింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్థానిక వైద్యులకు చెప్పడం జరిగింది. ఏదైతే గురువారం ఉదయం పరిస్థితి మరింత విషమించింది. ఉదయం 9:30 ఏదైతే నిజాఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి ఆ శిశువు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారని చెప్పుకోవచ్చు. మంత్రి
మాత్ర భవనమైన ఏమి బాబు శరీరం అంతా నిజం రంగులోకి మారిపోయిందని చెప్పుకోవచ్చు. కాక ట్రెమడాల్ వేస్తున్న మరో ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉందని నిజఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ చెప్పడం అయితే జరిగింది. మరో 22 మంది శిష్యులు చికిత్స పొందుతున్నారు ప్రజెంట్ అయితే. వారి పరిస్థితి నీరకడగా ఉందని చెప్పుకోవచ్చు. 92 మంది ట్రెమడాల్ ఇవ్వటంతో తల్లిదండ్రుల్లో ఎంతమంది ఏ మాత్రలు శిశువులకు ఇచ్చారు, వారి పరిస్థితి ఏమిటో అనేది తెలియకుండా పోయింది. నిజఫర్ కు నిన్న అయితే ఏదైతే సంఘటన తెలిసిన తర్వాత నిజఫర్కు ఈటల ఈ ఘటన గురించి తెలియగానే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా రావడం జరిగింది. తల్లిదండ్రులను పరామర్శించడం గురించి జరిగింది. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించడం జరిగింది. మందుల పంపిణీలో ఎవరైతే ఎవరైతే హాస్పిటల్కి సంబంధించిన నర్సులే కానీ డాక్టర్లే కానీ ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని సస్పెండ్ చేస్తామనేసి అయితే ఈటల రాజేందర్ కూడా వ్యక్తం చేయడం జరిగింది. మందులకు సంబంధించి ఫార్మకాలజీ ప్రొఫెసర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ఆదేశించినట్లుగా చెప్పడం అయితే జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కార్యదర్శి శాంతి కుమార్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జ్యోగితారాణి, హైదరాబాద్ కలెక్టర్ మణిక్ రాజ్ ఈ విషయంపై సమీక్షను అయితే నిర్వహించారన్న. కాగా నాంపల్లి ఆరోగ్య కేంద్రంలో ఎవరైతే టీకాలు వేయించిన మిగతా శిశువులు వివరాలు సేకరించి వారిని పరీక్షల నిమిత్తం నిజఫర్కి తెస్తామని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొనడం అయితే జరిగింది. ఒకే రంగు స్ట్రిప్ ఏదైతే పారాసిటమాల్ అయితే ఏ కలర్ అయితే నీలం కలర్ లో ఉందో సో ఇది కూడా అదే ప్యాకేజ్ లో పరంగా నీలం రంగులో ఒకే రంగుగా ఉంటాయి. కాబట్టి యూపీఎస్సీకి చెందిన ఫార్మసిస్ట్ పారాసిటమాల్ మెడిసిన్ కోసం సరోజిని దేవి కండి హాస్పిటల్కి వెళ్ళడంతో అక్కడ కింది స్థాయి సిబ్బంది తెలియక ట్రెమడల్ మాత్రలను ఇచ్చినట్లయితే ప్రజెంట్ అయితే సమాచారం అయితే బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. మరో శిశువు మృతి చెందింది. నాంపలో హెల్త్ సెంటర్ సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా మరో శిశువు కూడా మృతి చెందగా అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన కొడుకు ఎవరైతే ఉన్నారో తన కొడుకు మృతి చెందాడంటూ అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తన కొడుకు మృతి చెందాడంటూ ఓ వ్యక్తి గురువారం బీబీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్బీ నగర్ వాసి ఆఫీస్ ను ఈ నెల 6వ తేదీన తన 2 నెలల బాబు వ్యాక్సినేషన్ ఇవ్వడంతో ఇద్దరు పిల్లలైతే మృతి చెందినట్టు జరిగింది. దాదాపుగా ఏదైతే ఈ హాస్పిటల్ చేసిన నిర్లక్ష్యం కారణంగానే పిల్లల పరిస్థితి ఈ విధంగా మారిందని చెప్పుకోవచ్చు. సో నిన్న ఇచ్చిన ఈటల రాజేందర్ మాట్లాడిన ప్రకారం అయితే ఎవరైతే ఈ నిర్లక్ష్యానికి పాల్పడ్డారో డాక్టర్లే కానీ నర్సులే కానీ వారికైతే సస్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. నిన్న బీజేపీ కార్యకర్తలు కూడా ఎవరైతే కిషన్ రెడ్డి కానీ బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించారో ఎవరైతే పిల్లల సిచ్యువేషన్ ని కూడా గ్రహించారో పిల్లలకి ఇప్పుడు ప్రజెంట్ అయితే పిల్లలు నిన్న ఇద్దరు పిల్లలు 92 మందిలో ఇద్దరు పిల్లలు వెంటిలేటర్ మీద ఉండే ప్రజెంట్ అయితే వెంటిలేటర్ మీద వరకు అందరూ ఎమర్జెన్సీ వార్డు నుంచి తప్పించుకున్న సిచ్యువేషన్ లోనే ఉన్నారు. ప్రజెంట్ అయితే పిల్లల పరిస్థితి బాగానే ఉందని చెప్పుకుంటున్నారు. సో నిన్న కూడా చనిపోవడం జరిగింది, ఈ రోజు కూడా ఒక శిశువు చనిపోవడం జరిగింది. సో మొత్తానికి అయితే ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇదంతా జరిగింది, ఒకటి ఇవ్వాల్సింది ఇంకోటి అప్డేట్ ఇవ్వడంతో ఈ పరిస్థితికి అభంశుభం తెలియని పరిస్థితి వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు అనేసి అయితే చాలా మంది తల్లిదండ్రులు రోధిస్తున్నారు. ఫిదక ప్రజెంట్ అయితే ఈటల రాజేందర్ అయితే వాళ్ళని సస్పెండ్ చేస్తామనేసి అయితే వ్యక్తం చేశారు ఫిదక. అయితే ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అయితే బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సిబ్బందికి అవగాహన ఉందా? సీనియర్స్ ఆ లేదంటే జూనియర్లను పెట్టి నడిపిస్తున్నారా హాస్పిటల్స్? ఎవరైతే ప్రజెంట్ అయితే తీసుకున్నారు తెలిసినంత ప్రకారం అయితే వాళ్ళైతే హాస్పిటల్లో ఏ రోజు నుంచే చేస్తున్నారు. కాకపోతే ఏదైతే పారాసిటమాల్ అయితే ఏదైతే నీలి రంగులో ఉంటుందో సో ఆ కన్ఫ్యూజన్ లో వాళ్ళు అదే వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. సో అదే కన్ఫ్యూజన్ తో అది నీలి రంగులో ఉంది కాబట్టి కొంచెం అటు ఇటు తేడా అయితే వాళ్ళైతే వంటనే చేయలేదు తెలియక చేశారనేసి అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఇప్పుడు ఈటల రాజేందర్ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత సంప్రదించిన తర్వాత బయటకు వచ్చిన అంశం ఏంటంటే అది టాబ్లెట్ అయితే 2 కలర్స్ సేమ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పిల్లలకైతే మెడిసిన్ టాబ్లెట్స్ కంటే ఎక్కువ మెడిసిన్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఏదైతే పారాసిటమాల్ ఉందో దానికి చిన్నపిల్లలకి 4 ముక్కలుగా వేయడంతో అది డోస్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. కాకపోతే
పారాసెటమాల్ కి బదులుగా వేరే టాబ్లెట్ ఇవ్వడంతో ఇదైతే జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే వాళ్ళకి అవగాహన ఉందా లేదా అనేసి ఎలాంటి అంశం అయితే బయటికి రాలేదు. సో వాళ్ళు చేసిన పొరపాటుగా తల్లిదండ్రులు రోధిస్తున్నారు. పిల్లలకి అభంశుభం తెలియని పిల్లలు అయితే ఇప్పుడు వాళ్ళకి ఏ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు అయితే లభోదేమం అని ఏదైతే హాస్పిటల్ ముందైతే మొత్తం గొడవలే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇద్దరు పిల్లలు చనిపోయినప్పటికీ కూడా ఇంకో పేరెంట్స్ కూడా టెన్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా రోధిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా అయితే ఈటల రాజేందర్ స్పష్టం చేసిన ఏదైతే ఆరోగ్య శాఖ మంత్రి వ్యక్తం చేసిన ప్రకారం అయితే వాళ్ళని సస్పెండ్ చేస్తామని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తారు. వారు ఇంతకీ సీనియర్ లా జూనియర్ లా అనేసి అయితే ఎలాంటి వివరాలు అయితే ఇంతకీ బయటికి రాలేదు. శ్రీలేఖ రైట్ కావ్యా థ్యాంక్ యూ.